హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో నేను మీకు కొన్ని రంగుల డిజైన్స్ చూపించబోతున్నానండి. అంటే బార్డర్ డిజైన్స్ చాలా సింపుల్గానే ఉంటాయి, ఈజీగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నాకు ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉన్నాయి అనేది. ఇంకా ఇలాంటి బార్డర్ డిజైన్స్ నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి అని అంటే ప్లీజ్ మీ సజెషన్స్ నాకు ఇవ్వండి. నాకు అనిపించినట్లుగా అప్పటికప్పుడు నేను ట్రై చేస్తూ ఉంటాను. నా వీడియోస్ని తప్పకుండా చూస్తూ ఉండండి నా ఛానల్లో. అంటే అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి, మీకు రంగోలీ డిజైన్స్ కానీ, ఇలా బార్డర్స్ కానీ, అంటే పిల్లలకి స్కూల్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన బార్డర్ డిజైన్స్ కూడా ఉంటాయి. అవే కాకుండా కుకింగ్ వీడియోస్, అండ్ నేను అప్పుడప్పుడు సింగింగ్ కూడా చేస్తూ ఉంటాను. సో అవి కూడా ఉంటాయండి. అండ్ ఇవే కాకుండా నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ కూడా చేస్తూ ఉంటాను. అండ్ చాలా టైప్స్ ఆఫ్ నా ప్లేలిస్ట్లోకి ఒకసారి వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళాక ఒకసారి మీరు చూడండి. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంటాయని నేను ఆశిస్తున్నాను. ఒకసారి మీరందరూ చూసి మీ సజెషన్స్ని కూడా నాకు ఇవ్వండి. ఏ వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయి? అండ్ నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా మెయిన్, యాక్చువల్గా ఆర్ట్ అండ్ క్రాఫ్టే కాకుండా నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ కానీ, ఇలా రంగోలీస్ కానీ, అంటే నాకు మల్టీగా అన్నిటి మీద ఇంట్రెస్ట్ అండి. ఒకదాని మీద అన్న అలా ఏం లేదు. అండ్ నేను స్టిచింగ్ కానీ అన్నీ కూడా చేస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే ప్రతిదీ చూపించడం అనేది కొంచెం వీలు అవ్వట్లేదు. సో కాబట్టి కొన్ని మాత్రం నేను, కొన్ని కంటెంట్స్ మాత్రం నేను చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ మీకు నేను చేసే వీడియోస్లో ఏ కంటెంట్ బాగా నచ్చింది అనేది కూడా నాకు ప్లీజ్ మీరు మెసేజ్ చేస్తే, దాన్ని బట్టి నేను దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే అన్నీ ఎందుకు చేస్తున్నారు అని ఒక చిన్న డౌట్ మీకు రావచ్చు. బట్ నాకు ఏంటంటే యాక్చువల్గా అన్నీ ఇంట్రెస్ట్ అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా నాకు మల్టీగా ఆర్ట్ మీద కానీ, క్రాఫ్ట్ అని, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, ఇంట్లో ఏదైనా వేస్ట్గా ఉన్న వస్తువులతోటి ఏదో ఒకటి తయారు చేయడం కానీ, అంటే నా లోన్లీనెస్ని నేను అలా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక పని మీద అలా ఉండడం అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటు. సో మేబీ ఆ అలవాటు వల్లనే నాకు అన్నిటి మీద ఇంట్రెస్ట్ రావడం జరిగింది. సో అటు పెయింటింగ్స్ కానీ అండ్ కుకింగ్ అంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్, అంటే ఏ పనైనా కూడా నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. సో నేను డైలీ కూడా ఓన్లీ ఇలా వీడియో పర్పస్ అనే కాదు, నార్మల్గా కూడా నేను ఇంట్లో చేసే పనులే అనమాట. సో ఇలా బార్డర్ డిజైన్స్ నాకు నచ్చినవి, అప్పుడప్పుడు నాకు అలా ఏదైనా వెయ్యాలి అని అనిపిస్తే నేను ముందుగా ఒక పేపర్లో కానీ ఒక బుక్లో కానీ అలా వేసి పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అది నాకు ఫెస్టివల్స్ టైంలో కానీ, ఎప్పుడన్నా ఇంకా మామూలుగా బయట వేసుకోవాలనిపించినప్పుడు, ముక్కులు వేయాలనిపించినప్పుడు నేను నా డిజైన్స్ని కూడా నేను బయట ట్రై చేస్తూ ఉంటాను. అందరికీ బాగా నచ్చుతూ ఉంటుంది. సో అలా ఇంట్రెస్ట్ అన్నమాట, అంతే. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఏవైతే నేను ఇంట్లో నార్మల్గా ఏ పనులు చేస్తూ ఉంటానో వాటినే వీడియోస్ తీసి పెడితే బాగుంటుంది. ఒకవేళ మీ అందరికి కూడా మేబీ హెల్ప్ఫుల్ కావచ్చు అన్న చిన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ని అన్ని రకాల టైప్, నేను ఏదేదైతే చేస్తానో అవన్నిటినీ కూడా మీతో అలా నేను షేర్ చేసుకుంటున్నానండి. సో మీకు నచ్చుతున్నాయనే నేను అనుకుంటున్నాను, కానీ కొంచెం అందరూ తప్పకుండా చూడండి. చూడటమే కాకుండా కొంచెం లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీ అందరికీ ఉపయోగపడేలాంటివే నేను చేస్తూ ఉంటాను. అండ్ ఇదే కాకుండా మీకు ఏ కంటెంట్ బాగా నచ్చుతుంది అనేది కూడా నాకు చెప్పండి కామెంట్ రూపంలో. నేనే పెద్ద గొప్ప అని చెప్పను, జస్ట్ నాకు వచ్చే ఐడియాస్ని నేను అలా వీడియో రూపంలో చేస్తే బాగుంటుందేమో అని అనిపించి అలా చేయడం మొదలుపెట్టాను. సో యాక్చువల్గా అయితే నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది బాగా ఇంట్రెస్ట్. అది కాకుండా కూడా నేను ఇలా
జ్యువెలరీవి కూడా మీకు హ్యాండ్మేడ్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ అవి ఇంకా చాలా చేస్తూ ఉంటానండి. అవన్నీ కూడా నేను అలా వీడియోస్ రూపంలో చేసి పెడుతూ ఉంటాను. అండ్ అప్పుడప్పుడు కొంచెం హమ్మింగ్ సింగింగ్ పాడుతూ ఉంటానండి. నాకు సాంగ్స్ అంటే పాటలు పాడటం అంటే చాలా ఇంట్రెస్ట్. సో అప్పుడప్పుడు అవి కూడా ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఒక్కసారి అందుకే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఏది బాగా నచ్చుతుంది అనేది చూడండి. చాలా వెరైటీస్ ఆఫ్ ఉంటాయి మన దాంట్లో. సో అన్ని రకాలు మీకు ఉపయోగపడేవే ఉంటాయండి. సో మీ అందరికి కూడా నాకు సపోర్ట్ చేసి మన ఛానల్ని గ్రో అయ్యేలా చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ బాగా నచ్చుతున్నాయో కూడా నాకు మీరు చెప్పండి. అయిపోయిందండి, ఇవాళ నేను ఒక 3 ట్రై చేశాను. ఇవి ఎలా ఉన్నాయో ప్లీజ్ మీరందరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.